ఇవాళ మన అభిమాన నాయకుడు ప్రియతమ యువ నాయకుడు కేటీఆర్ గారి చేతుల మీదుగా నిజామాబాద్ పట్టణంలో యాభై కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఐటీ అబ్బు పదకొండు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి నాకు బిల్డింగు అట్లాగే ఏడు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి మున్సిపల్ బిల్డింగు అట్లాగే దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి వైకుంఠధామాలు పద్నాలుగు కోట్ పన్నెండు కోట్ల ట్యాంక్ బండ్ పద్నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ట్యాంక్ బండ్ దాదాపు ఇట్లా ఒక వంద ఇరవై ఐదు వంద ముప్పై కోట్ల రూపాయలతో జరిగినటువంటి అభివృద్ధి పనులని ఇవాళ నిజామాబాద్ పట్టణ ప్రజలకు కేటీఆర్ గారి చేతుల మీదుగా అంకితం చేసినందుకు నేను నిజామాబాద్ నియోజకవర్గ పట్టణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ చాలా మంచి కార్యక్రమం ఇవాళ హైదరాబాద్లోనే ఐటీ ఉద్యోగాలు ఉంటాయి లేదు బాంబేలోనో పుణేలనో ఢిల్లీలోనో ఉంటాయి బెంగళూరులోనో ఉంటాయి అనుకుంటున్న సందర్భంలో ఇవాళ మన నిజామాబాద్ పట్టణానికి చెందినటువంటి యువతకి ఇక్కడనే ఐటీ ఉద్యోగాలు చేసుకునే విధంగా కేటీఆర్ గారు ఏదైతే ఫెసిలిటీ కల్పించిరో వారికి మన నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ కేటీఆర్ గారు నిజంగా కూడా ఇవాళ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జనరంజక పాలనలో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబడ్డది ఇవాళ ఇవాళ ఆ నిలబడంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలబడడంలో కేటీఆర్ గారి యొక్క యొక్క భాగం వారి యొక్క చేదోడు వాదోడు కేసీఆర్ గారికి ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ కేటీఆర్ గారు దేశ విదేశాలలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని ఒప్పించి మొప్పించి ఇటు ఇండస్ట్రీస్ రంగంలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఇరవై వేల కొత్త పరిశ్రమలు స్థాపింప చేసి పదహారు లక్షల కొత్త ఉద్యోగాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన వ్యక్తి గౌరవనీయులు కేటీఆర్ గారు అట్లనే ఐటీ రంగంలో ఒకనాడు యాభై ఏడు వేల ఎగుమతులు ఉన్న ఐటీ రంగం మన తెలంగాణ ఐటీ రంగం ఇవాళ మూడున్నర లక్షల కోట్లకు ఇవాళ మన ఎగుమతులు పెంచి మూడు లక్షలు ఉన్న ఐటీ ఉద్యోగాలు ఇవాళ తొమ్మిది లక్షల ఐటీ ఉద్యోగాలు పెంచిన ఘనత తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు కేటీఆర్ గారిది కాబట్టి వారు కష్టపడిన ఈ ఫలితం మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం లక్ష పన్నెండు వేల నుండి మూడు లక్షల పదిహేడు వేల రూపాయలకు ఎగబాకింది దాంట్లో కేటీఆర్ గారి పాత్ర ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ గణేష్ బిగాల గారి ఆధ్వర్యంలో ఇవాళ జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చాలా గొప్పగాను ఈ నిజాంబాద్ నియోజకవర్గ ప్రజలకు ఉన్నాయని చెప్పి నేను మీ తెలియజేస్తూ నేను గణేష్ బిగా గారికి గణేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా అభినందనలను కూడా నేను తెలియజేస్తా ఉన్నా నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇంత మంచి నాయకుడు దొరకడం నిజామాబాద్ నియోజకవర్గ ప్రజల అదృష్టం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇవాళ సిటీలో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన సెంట్రల్ లైటింగ్లతోటి విడల్పైన విశాలమైన రోడ్లతోటి బ్రహ్మాండంగా నిజామాబాద్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిండ్రు గణేష్ బిగాల్ గారు వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అట్నే మరొకసారి కేటీఆర్ గారికి వాళ్ళ నిజామాబాద్కు వచ్చి మరి ఇంత గొప్ప కార్యక్రమాలు మనందరికీ అందించినందుకు వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ